హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాంగ్లీవ్ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది కదా, చాలా ఫుల్ స్ట్రిక్ట్ నడుస్తుంది ఇక్కడ మేమున్న దగ్గర. ఈరోజు మీకు శనగపప్పుతో లడ్డు రెసిపీ చూపిస్తున్నాను. దానికోసం ఒక కప్పు శనగపప్పు తీసుకొని బాగా కడిగి 4 అవర్స్ నానబెట్టుకొని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టేటప్పుడు మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు, ఆ నానిన పప్పు అలాగే పట్టేస్తే సరిపోతుంది. దీన్ని పకోడీలాగా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడ్ చేయకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయగానే వెంటనే కలపకూడదు, ఒక 1 మినిట్ వదిలేసి దాని తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం నురగలు అనేది తగ్గిన తర్వాత గరిటెతో రెండో వైపు కాల్చుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. కరకరలాడుతూ తీయకూడదు, ఎర్రగా కాలిస్తే టేస్ట్ బాగుండదు. కొంచెం చూసుకొని చేయండి. తర్వాత ఆ పకోడీలని మిక్సీలో వేసి ఇలా బరకగా పట్టుకోవాలి. షుగర్ కూడా మనం ముందుగా పప్పు తీసుకున్న కొలతతోనే షుగర్ తీసుకోవాలి అదే కప్పు. దాంట్లో 1/2 వరకు వాటర్ వేసి కొంచెం నేను ఫుడ్ కలర్ వేసిన షుగర్ కరగ్గానే సరిపోతుంది. షుగర్ కరగ్గానే నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసిన. నేను దీన్ని 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత నాకు పూర్తిగా కంప్లీట్గా నాకు వచ్చింది అన్న తర్వాతే నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఏ మిస్టేక్స్ లేకుండా కొంచెం ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ప్రస్తుతం మా ఇంట్లో అవి అవైలబుల్ లేవు, షాప్స్లలోకి వెళ్తే క్యూ కట్టాల్సి వస్తుంది. సో నేనున్న వాటితో చేశాను. ఇట్లా చేతికి ఇట్లా అంటుకుంటే సరిపోతుంది. మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఈ పాకంలో వేసి కలుపుకోవాలి. దీంట్లో 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసిన నేను. ఇలా నెయ్యిని కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారచ్చుకొని మనం లడ్డు కట్టుకోవాలి. ఈ విధంగా లడ్డు చాలా స్మూత్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, తొందరగా పాడైపోతుంది కాబట్టి 2-3 డేస్ వరకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.